గౌరవ లేనా రచయిత కావపూడి వెంకటాద్రి గారు, మిత్రులందరికీ కూడా ఆది శంకరాచార్య ఇంగ్లీష్ అనువాద గ్రంథాన్ని ఆవిష్కరణకు సంబంధంగా అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ ఫిబ్రవరిలో ఇక్కడ మహాసభలు జరిగితే కేరళ నుంచి శ్రీని పట్టుదాన గారు, వారి మిత్రులు 8 మంది రావడం జరిగింది. వెంకటాద్రి గారు సాయంత్రం పూట 3 రోజులు సాయంత్రం పూట చీరాలు పోవడానికి ఆగిపోయినప్పుడు శ్రీని పట్టుదాన గారి దగ్గరికి వెళ్ళి, మీ ఆది శంకరాచార్య తెలుగు గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేయండి సార్ అనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే శ్రీని పట్టుదాన గారు ఈ ఆది శంకరాచార్య గ్రంథాన్ని అనువాదం చేయమని చెప్పి కోరగానే, ఆయన చీరాలు పోయిన 2 రోజుల నుంచి 3 రోజుల నుంచే ఆది శంకరాచార్య గ్రంథం గురించి అనువాదం చేయడం మొదలుపెట్టారు. ఈ ఆది శంకరాచార్య గ్రంథం అనువాదం చేసే సమయం అంతా కూడా ఆయన దాదాపు ఆరోగ్యంగా చాలా ఇబ్బందుల్లో ఉండి, తోటకు ఒక పేజీ అర పేజీ ప్యారాగ్రాఫ్లు అనువాదం చేసుకుంటా, చేతులకి తిట్టు పెట్టుకుంటా, ఒకసారిగా 2 గంటలు 3 గంటలు కూర్చునేటువంటి మనిషి ఎక్కువసేపు కూర్చోలేకపోయినా సరే, ఇబ్బందులు పడుతున్నా సరే, శరీరం కొట్టుబట్టి ప్యారాగ్రాఫ్గా పేజీలు పేజీలుగా ఒక్కొక్కటి మధ్యలో ఖాళీలు ఇచ్చుకుంటా, మరి ఆయన గ్రంథాన్ని దాదాపు 3 రోజులకి మొదలుపెట్టి ఇప్పుడు ప్రింటింగ్ దాకా దాన్ని ప్రూఫ్ రీడింగ్ 3 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేయడం జరిగింది. నేను ఒకసారి దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేయడం జరిగింది. ప్రింట్ 3 రోజుల క్రితం పుస్తకం ప్రింట్ ఆది శంకరాచార్య తెలుగు గ్రంథాన్ని రాయడానికి ఆయన చేసిన పరిశోధన, ఆ గ్రంథాన్ని 97 సంవత్సరాల వయసులో ఇంగ్లీష్లోకి అనువాదం చేయటం చాలా మరి మేధో సంపత్తి ఉండాల్సినటువంటి కార్యక్రమం. ఆది శంకరాచార్య పుస్తకాన్ని మొట్టమొదట 92-93లో ఆయనకి 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నాగడలో ఒక గ్రంథాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కోటపాటి గృహరావు గారు కవిరాజు త్రిపునేర ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ సహాయంతో ఆ నాగడలో ఓపెన్ చేసినటువంటి 92లో ఓపెన్ చేసినటువంటి ఆది శంకరాచార్య తెలుగు పుస్తకాన్ని ఓపెన్ చేసినప్పుడు నాగడ సంస్థ గారు తమను ఇనాగ్రేట్ చేస్తే వెంకటాద్రి గారు చివరిలో మాట్లాడుతూ ఒక వాక్యం చెప్పారు. ఈ ఆది శంకరాచార్య గ్రంథం 500 సంవత్సరాల క్రితం అవసరం ఉంది, భవిష్యత్తులో 500 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఆది శంకరాచార్య గ్రంథం అవసరం అవుతుంది చెప్పుకోవడం జరిగింది. అంటే 6-7 శతాబ్దాల్లో ఆది శంకరాచార్య బౌద్ధ మతాన్ని విధ్వంసం చేస్తూ చార్వాక సాహిత్య వైశిష్ట దర్శనాల మొత్తాన్ని కూడా ఖండిస్తూ హైందవాన్ని పునర్జీవింపజేస్తూ వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థని పునాదులు బిగించేటువంటి సమయం తర్వాత ఇప్పుడు దాకా మరి 100 సంవత్సరాల పాటు భారతదేశంలో వర్ణ వ్వస్థ కుల వ్యవస్థగా మారిపోయి 5,000 కులాలు భారతదేశంలో ఉండి ప్రతి కులం కూడా తన కింద కులాన్ని ఉంచుకొని పైన కులాన్ని ఉంచుకొని ఆయన ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పి ప్రతి కులం కూడా భావించే విధంగా వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా మార్చి మొత్తం మీద గట్టి పురాదుల మీద బిగించినటువంటి వ్యక్తి ఆది శంకరాచార్య అని చెప్పి ఆయన గ్రంథంలో ప్రత్యేకంగా ఆది శంకరాచార్య గ్రంథాన్ని రాసినప్పుడు మొట్టమొదట 1981లో ఆది శంకరాచార్య హత్య అని చెప్పి మరి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. రాస్తే ఆది శంకరాచార్య హత్య వ్యాసాన్ని చదివిన మిత్రులు